రచన గారు. అవునండి, ఉన్నాను. యా, మీరేమంటారు? ఏంటి హంగ్ అంటున్నారు? పాత్ర కీలక పాత్ర పోషిస్తున్నారు అంటే అంటే శ్రీనివాస్ గారు తన విశ్లేషణ వారు ఇచ్చారు, కానీ మీరు చూస్తే అంటే కాంగ్రెస్ క్యాంప్ లో అంటే బిఆర్ఎస్ క్యాంప్ లో కూడా చాలా పెద్ద భయం ఉంది. కానీ మీరు కాంగ్రెస్ ప్రిపరేషన్ చూస్తే డికే శివకుమార్ వచ్చుడు, అందరిని రిసార్ట్స్ కి తరలింప చేసుడు, దాని తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 49 స్థానాలే కాదు, అన్ని స్థానాలలో ఇద్దరు ఇద్దరు ఏఐసిసి అబ్జర్వర్స్ ఉన్నారు. ఏఐసిసి అబ్జర్వర్స్ లిటరలీ క్యాండిడేట్ ఎక్కడ పోతే అక్కడికి రేపు సాయంత్రం దాకా ఎవరైతే తెలుస్తారో వాళ్ళు నేరుగా కర్ణాటకకు వెళ్ళిపోతారు. అయితే ఇదంతా చూస్తే మీరు ఇది పెద్ద మెజారిటీ వస్తుంది లేకపోతే మేము కాపాడుకోవాలా అనే భయం కాదు, హంగ్ నిన్నటి నుంచి ఇవాళ కూడా హంగ్ వస్తుంది అని చెప్పేసే బీజేపీ వాళ్ళు పేరసారాల ఒప్పుకోరు. ఏఐఎంఐఎం ఎట్లయినా ఉంది, ఇక జార్కునే వాళ్ళు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళు. అయితే అందుకనే మీరు చూస్తే కేసీఆర్ కి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఆయన లాస్ట్ 2018 లో అవసరం లేకున్నా కానీ ఎంతో మంది డిఫెక్షన్ చేపించిండు, అది ఇల్లీగల్. ఓకే, కానీ ఇక్కడ ఇల్లీగల్లీ డిఫెక్టెడ్ వాళ్ళని తీసుకోవడానికి ఉండదు, ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలి కాబట్టి. అందుకోసం అవసరమైన వారు స్టాట్యుటరీ కాన్స్టిట్యూషనలీ ఎంత మంది అవసరం అవుతారో అంతమందిని గుంజటానికే కేసీఆర్ ప్లాన్ పకడ్బందీ ప్లాన్ చేసింది. మనకు అంటే మీకు కూడా వచ్చి ఉంటది, కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 24 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని కేసీఆర్ టచ్ లో ఉన్నారని చెప్పేసి. సో ఇది అసలు రిసార్ట్ రాజకీయాలు స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. రిసార్ట్ రాజకీయాలు అనే ఆక్రోనిం క్రియేట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఏ పార్టీ నుంచి అయితే గుంజుకోవస్తుంది లేకపోతే వాళ్ళు పార్టీ మార్పులు వస్తాయి అంటే చక్కన ఏ పార్టీ, రీజనల్ పార్టీ అయినా నేషనల్ పార్టీ అయినా చెప్పేది కాంగ్రెస్ పార్టీనే, వాళ్ళు ఇలా అనగానే ఇట్లా వచ్చేస్తారని చెప్పేది. సో అందుకోసం కేసీఆర్ వ్యూహం మొత్తము కాంగ్రెస్ పార్టీని చీల్చాలి, నేను గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇటు మెజారిటీ వస్తే ఇంకేం లేదు, కాంకతం బుకాన్ బంద్. అటు మెజారిటీ వచ్చినా ఇక్కడ ఎంతమంది లాక్కున్నా గానీ మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటది. హంగ్ ఉన్నప్పుడే ఈ పిచ్చి పిచ్చి ఒబ్సెసివ్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ, డికే శివ్ కుమార్ ఇద్దరు ఏఐసిసి అబ్జర్వర్లు 24 గంటలు క్యాండిడేట్, ఎటు పోతే అటు, దాని తర్వాత బెంగళూర్ బస్సో లేకపోతే హెలికాప్టరో లేకపోతే ఫ్లైటో ఎక్కించడం. సో ఈ రిసార్ట్ రాజకీయాలకు మారు పేరే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అది అది వాళ్ళ పార్టీలో ఉన్న ఎక్స్ట్రీమ్ డెమోక్రసీ అనను, అసలు కాంగ్రెస్ పార్టీలో లాయల్టీ అనే ఆస్పెక్టే ఉండదు అనుకోండి. సో అది వాళ్ళకు ఎక్కడ వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళు ఇంత గట్టిగా ఇంత పకడ్బందీగా ప్లాన్ చేశారు. గతంలో అనేక సందర్భాల్లో మీ భారతీయ జనతా పార్టీ చేసిన కార్యక్రమాలు చూసి మెజారిటీ సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయ్యిండు కూడా పాపం వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ అనుభవం కొద్దీ జాగ్రత్త పడుతున్నారు అనుకోవచ్చు కదా. ఎందుకంటే కాదు, క్యాంప్ రాజకీయాలు రిసార్ట్ రాజకీయాల గురించి మాట్లాడితే మీరు మహారాష్ట్రలో షిండే వర్గాలను పెంచి పోషించి మీ ప్రభుత్వం ఉన్నటువంటి కర్ణాటకలో తెచ్చి దాచారు కదా చాలా మందిని. నా వైపు నుంచి నేను చెప్పినప్పుడు వాళ్ళకు కాఫీ తాగి వచ్చే కల్లా మా గవర్నమెంట్స్ ఫామ్ అయిపోయినాయి. సో ఇక్కడ మీరు అదే తప్పు కదా, వాళ్ళు పాపం చాయ్ తాగొచ్చేలాగా మీరు మానిపులేట్ చేశారు కదా. మానిపులేట్ కాదు, కాన్స్టిట్యూషన్ లో ఉన్న మాకున్న ఫ్లెక్సిబిలిటీని మేము వాడుకున్నాము. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ కాంగ్రెస్ నుంచి 5-10 మందిని గుంజుడు కేసీఆర్ కి 5 నిమిషాల పని. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే మెజారిటీ ఉండాలి, 60 దాటాల. ఆ మెజారిటీ ఉట్టి 5-10 మంది గుంజుతే రాదు,
కాన్స్టిట్యూషనల్ పర్సంటేజ్ అంటే ఎంఐఎం మీరు సహకరిస్తారంటున్నారు కదా, కాంగ్రెస్ సహకరిస్తుంది కాదా? మీరు మీరు ఇప్పుడు మీరు హంగ్ వస్తే కాంగ్రెస్ తో వెళ్తారా? హంగ్ వస్తుంది ప్రభుత్వంలో మన కీలక పాత్ర పెద్ద నాయకులు అన్నారు బీజేపీ వాళ్ళు. మూర్తి గారు మీ ఆన్సర్ జవాబు మీ ప్రశ్నలోనే ఉంది, హంగ్ వస్తుందని ఖచ్చితంగా ఉన్నది. మళ్ళా కేసీఆర్ మాకు ఎవరికి ఫోన్ చేయలేదు? రచన మ్యామ్ నా ప్రశ్న ఏంటంటే, రచన మ్యామ్ క్లియర్ గా చెప్తున్నా, మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, హంగ్ వస్తుంది మనం కీలక పాత్ర పోషిస్తాం, ఇదే స్టేట్మెంట్ కదా. నేనేమన్నా అంటే హంగ్ వచ్చింది అనుకోండి, మీ ప్రకారమే హంగ్ వచ్చింది అనుకో, కీలక పాత్ర ఎలా పోషిస్తారు? కాంగ్రెస్కి మద్దతు ఇస్తారా? ఇవ్వరు కదా, బీఆర్ఎస్కి. అదే అంటున్నారు, కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చుడో కాదో పక్కకు పెట్టండి, మేము కింగ్ మేకర్ పాత్ర పోషిస్తాము అని మేము క్లియర్ గా అంటున్నాము. కానీ ఇక్కడ జరుగుతుంది అంటే బీఆర్ఎస్ కే సపోర్ట్ కదా, ఇంకా వాళ్ళు కాంగ్రెస్ ని ఎందుకు గుంజుకోవడం? లేదు, నేను గుంజుకుంటాను కేసీఆర్ కదా. ఇక్కడ ఇక్కడ మొత్తము అదేంటి, అరిథమెటిక్ ఇంకా క్యాల్కులేషన్ తిరగరాస్తుండు కేసీఆర్. బీజేపీని పక్కకు పెట్టేసిండు, ఎందుకంటే వీళ్ళు ఇన్నర్ వన్ చెప్పేసి, లేకపోతే టైం పడుతుంది వీళ్ళని కన్విన్స్ చేస్తారని ఏమనుకుంటారేమో, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా ఇట్లా చిట్టుకేయమని వచ్చేస్తారని చెప్పేసి 24 మంది. అప్పుడు మీరు ఇంకా అప్పుడు మీరు కీలక పాత్ర పోషిస్తారు ప్రభుత్వంలో? మూర్తి గారు నన్ను కంప్లీట్ చేయనియండి సార్. కేసీఆర్ కి కాన్స్టిట్యూషనలీ ఆయనకు మెజారిటీ రానప్పుడు కేసీఆర్ కి 2/3 కావాలా? 2/3 కన్నా తక్కువ, ఒక్క నంబర్ తక్కువ ఉన్నా గానీ ఆయన ఫామ్ చేయలేడు. అందుకోసం ఇద్దరు ముగ్గురు 5 మందితో అయినా ఫామ్ చేయలేడు. కాంగ్రెస్ లో ఎంత మంది గెలిస్తే అంతమంది నుంచి 2/3 కేసీఆర్ గుంజుతాడు. అదే కార్యక్రమము ఆయన ఇవాళ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసిండు, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిండు. ఓకే ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత అయోధ్య గారు రెస్పాండ్ అవుతారు.